కొండేరు మండలంలో పశువులను పట్టించుకునేవారు కరువయ్యారు. మూగ జీవాలకు నిరంతరం వైద్య సేవలు అందించాల్సిన పశు వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా వర్షాకాలం నేపథ్యంలో మూగ జీవాలకు వ్యాధులు ప్రబలి మృత్యువాత పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన మందులను సైతం మండల వైద్యాధికారి ప్రక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకుంటని నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంకోటి టీకా లేక నిర్లక్ష్యం వలన ఇట్లా పురుగు మందు లేక కొన్ని లక్షల కొన్ని ఒక పదివేల కానీ లక్ష కేసీఆర్ ఎన్నిక 20% లక్ష రూపాయలు ఇస్తాడు. సో ఇంత లక్షలు కొన్ని లక్షల లాస్ అవుతుంది మేము. సో ఇట్లా డాక్టర్ నిర్లక్ష్యం చేయబట్టి చావు బతుకుల మధ్యలో ఇంత మొత్తం ఇయ్యే దీని ఫోన్ చేస్తే రాడు, రెస్పాన్స్ కాడు. మందులు తెచ్చుకో ఫోన్ చేస్తా, హెల్మెట్ పొడేళ్ళు ఉంటాయి, పొడేళ్ళు ట్రీట్మెంట్ చేద్దామంట కుడుతుందన్న రాడు. గుడ్లు ఎత్తుకోనా నేను ఎవరు రావాలంటాను, పొడేలు చూడండి ఒకసారి, పొడేలు తిరుగుతాను 25,000 పెట్టుకున్నా. ఇట్లా ఇట్లా లాస్ చేస్తున్నాను డాక్టర్లు, డాక్టర్లు చేయబట్టి వాళ్ళు కిందనే పెట్టుకున్నా.